హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. రైట్, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే, సో కుమారి ఆంటీ అంటే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. ఏదైతే ఆ లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియోతో కూడా తను బీభత్సంగా వైరల్ అయిపోయింది. సో మనము ఆ క్రౌడ్ ని చూడొచ్చు. చాలా మంది క్రౌడ్ అంటే మనము ఆ వీడియోస్ లలో చూస్తున్నాము. ఆ బెంగళూరు నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా ఆ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి తన ఫుడ్ తినడానికి ఇంత దూరం అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. సో మనం కూడా ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఆ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, సో కుమారి ఆంటీ దగ్గర నుంచి కూడా ఆ ఒక్క లివర్ వీడియో కాకుండా కూడా తను ముందు నుంచే కూడా తను చాలా వైరల్ అనమాట. సో మళ్ళీ ఆ వీడియో తర్వాత కూడా తను చాలా వైరల్ కావడం జరిగింది. దాని తర్వాత కూడా ఆ సెలబ్రిటీస్ చాలా మంది కూడా ఇక్కడికి కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చి కూడా చాలా మంది ఆ సెలబ్రిటీస్ కూడా ఫుడ్ తింటున్నారు. ఇంకోటి ఏంటంటే, తను ఏదైతే లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియో కూడా 1000 రూపీస్కి ఆ లివర్ ఇస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి కూడా సామాన్య ఆ జనాలు బయటకు వస్తే వాళ్ళు ఎలా తినాలి, ఎందుకంటే ముఖ్యంగా రోడ్ సైడ్ ఫుడ్ చాలా మంది ఆ నిరుపేదలు అలాగే పేదవాళ్ళు ఏదైతే బయట ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ తింటారు. కానీ ఇప్పుడు ఆ తిన ఒక వీడియోతోన బయట ఫుడ్ కూడా 1000 రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. సో మనము చూడొచ్చు, కుమార్ ఆంటీ అయితే ఫుల్ బిజీ ఉంది. మేబీ మనం ఇక్కడ రాకనే ముందు కూడా చాలా మందితో మనం మాట్లాడింది ఏంటంటే, 2 అవర్స్ నుంచి కూడా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వెళ్దాం మనం కూడా. మేబీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే క్రౌడ్ ఫుల్ బీభత్సంగా ఉంది కాబట్టి. సో వెయిట్ చేద్దాం, ఎట్లా కుమార్ ఆంటీ దగ్గర మనం మాట్లాడదాం, మాట్లాడి తెలుసుకుందాము. మాట్లాడిన తర్వాత మన దగ్గర ఉన్న డౌట్స్, ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు, సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర ఇక్కడ తెలుగు స్టేట్స్ కాకుండా ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ బ్రో. వేర్ ఆర్ యు ఫ్రమ్? యుఎస్ఏ. సో వేర్ యు స్టేయింగ్ హియర్? హైదరాబాద్. ఓకే. యా. సో యు ఆర్ ఎంప్లాయ్? సాఫ్ట్వేర్. నో నో, టూరిస్ట్. టూరిస్ట్? యా యా. ఓకే. సో డు యు నో దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్? I do now. I know it now. Yeah, yeah. Some friends in Hyderabad told me about this place, so I came to try it. Okay. Yeah. So how was the taste? It's very good. It's very tasty. I had the chicken and the fish and the egg curry, all really, really good. Okay. Yeah. So in your state, like this food, you will do? No, we don't have this. Mm. No, definitely not. Okay. So in Hyderabad, this is a special. Mainly you're coming to Hyderabad. Totally. So biryani is the most famous thing. Of course, of course. I know. I had it yesterday. Biryani. Yeah, yeah. Okay. Yeah, yeah. So how are you enjoying in Hyderabad? It's very nice. People are nice. The food is very good. Very, very cool city. I like it. So how people treating you, because you're another state, right? So how people treating in Hyderabad? They're very nice. Very nice. Very hospitable place. Yeah. So taste, how is the taste? Because you're eating different types of food, right? Yeah, yeah. So how is the taste? It's very good. It's nice and spicy. I like spicy, so it's very satisfying for me. Yeah. So which is the so tasty food you eaten? The chicken was really good. Okay. I like the chicken a lot. Everything was really tasty though. So how much price here they are giving to you? Sorry? Price. A price? 200. Okay. Yeah. So it's comfortable? I think so. I think so. Most people here seem to be okay with it. And I think if it's normal for them, then it's normal. Yeah. Mm. Yeah. So you are so happy to eat this type of food? Yes, very much. Yeah, yeah. So Anand, where are you from? I'm here. Where are you from? 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 ఉప్పల్లో ఉంటా నేను. సో తెలుసా కుమారి ఆంటీ ముందు నుంచి? ముందు నుంచి తెలుసు, యూట్యూబ్ లో చూసే తెలుసు. సో ఇంత ముందుకి ఎప్పుడన్నా తిన్నావా ఫుడ్ ఇక్కడ? తినలేదు, తిన్నామనే టేస్ట్ చేద్దామనే వచ్చా. సో నిజంగా అంటే తను వీడియోస్ చూసి టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చినావా, లేకుంటే ఎప్పటి నుంచి ఇక్కడ తినాలని చెప్పి ఆశనా? యాక్చువల్గా మేము కూడా ఇలాంటి బిజినెస్ ప్లాన్ చేద్దామని ఆలోచన ఉన్నది, దాని గురించి సర్చింగ్ చేస్తూ ఇక్కడ చూసాం కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టే వస్తుంది. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేద్దాం అనేసి అనుకున్నాం. సో ప్రైజెస్ అనుకున్నాం అన్నీ ఇక్కడ ఏ విధంగా ఉంటాయి ప్రైజెస్? సో ఎలా ఉన్నాయి ప్రైజెస్? ఎలా ఉన్నాయి? పర్లేదు, నార్మల్ రీజనబుల్గా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ వచ్చి కూడా తింటే ఈ రేట్కి సాటిస్ఫాక్షన్ అవుతాము అన్న విధంగా ఉన్నాయి. సో ఎంతసేపు అవుతుంది, ఎందుకంటే మనం చూసినట్టు ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, ఎంతసేపు అవుతుంది? వచ్చి జాతర లెక్క ఉంది కదా అనేది చూస్తున్నాము, దొరుకుతుందా అనే చూస్తున్నాం. సో మొత్తానికి అయితే తిన్నాక ఇక్కడికి వెళ్ళి పోతా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. చూడొచ్చు మనం ఆల్రెడీ అయితే చాలా మంది క్రౌడ్ అయితే మనం చూసినాము. సో నేను అటుకే నడుచుకుంటూ వస్తే కొంచెం బ్రో ఒకటి నాకు చాలా డిఫరెంట్ గా అనిపించిండు. సో ఏంది బ్రో మొత్తం ఫుడ్ అంతా కలర్ కలర్ గా అనిపిస్తుంది దగ్గర? నాది వెజ్ అన్నా నేను, అందుకు గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా, అందుకు మీకు కలర్ కలర్ కనిపిస్తుంట, చికెన్ పీసులు ఏం లేకుండా. అదే నేను ఫస్ట్, నేను అన్ని ప్లేట్లు చూస్తే ఒకలా ఉన్నాయి, నీ ప్లేట్ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, అంటే కలర్ కలర్ ఫుడ్ గా అనిపిస్తుంది. అంటే దీని ఏమంటారు, దీని రోజు కి వెజ్ తీసుకునేది? ఇంకెవరు ఇక్కడ వెజ్ తీసుకునేది లేరు, అందరూ నాన్ వెజ్ తీసుకున్నారు, మొత్తం అన్ని ప్లేట్లు ఇట్లే ఉన్నాయి.
ఎక్కడ నుంచి వచ్చారు బ్రో మీరు? నేను అనంతపూర్ నుంచి అన్న. అనంతపూర్ నుంచి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఫుడ్ కోసం వచ్చా? అనంతపూర్ లో ఉంటా. ఈ రోజు వచ్చిన ఫస్ట్ ఇక్కడికే వచ్చిన, ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా వేరే చోట్ల పోవాలి. ఇంకా చూస్తేనే ఇంకా ఇక్కడే అయిపోతానేమో, పక్కనకి వచ్చే కూర్చొని పోతాను. సో అంటే ఈ ఫుడ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి నీకు ఎలా తెలిసింది? అదే ఇన్స్టా అన్న, 2 pieces లివర్ 1000 rupees ఎక్స్ట్రా. అదే దాన్ని చూసే ఇంకా అందరూ ట్రోల్ చేస్తావు అంటే ఏమి ఏం కథ అని వచ్చినావు. ఇంకా అవన్నీ కంటే ఇది బీభత్సంగా అయిపోయింది. అంటే ఇక్కడ నువ్వు 2 extra లివర్స్ 1000 rupees అన్నావు, కానీ నీ దగ్గర లివరే కనిపిస్తలేదు. అంటే మేము వెజిటేరియన్స్ కదా, మేము అది చూసినాం ఎందుకు ఈమె కింద అయిపోయి వచ్చినాము. కానీ బాగానే ఉందన్న ఫుడ్. 80 rupees గోబీ ఎంత తీసుకున్నారు? ఎక్స్ట్రా 2000 or 3000 లేకుంటే ఏంది గోబీ? జస్ట్ 80 rupees మాత్రమే తీసుకున్నారు. నాకైతే వేలు తీసుకోలే. ఆడేంది అరుస్తా అరుస్తున్నారు అంతేనా? ఎంతసేపు వచ్చింది క్రౌడ్ అంటే బీభత్సంగా క్రౌడ్ కనిపిస్తుంది. నేను తీసుకోలే, వాడు ఆయన సూపర్ హీరో, ఆయన తీసుకొని వచ్చినాడు. ఇంత క్రౌడ్ లో పోయి చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ మీరు వెకేషన్ పర్పస్ వచ్చారా లేకపోతే ఫుడ్ తిందామని వచ్చారా? అంతే, ఇవన్నీ ట్రై చేద్దామని వచ్చిన. ఫస్ట్ ఇక్కడే మొదలు పెట్టిన, ఇంకా మెల్లమెల్ల ఇంకా రాత్రి హుస్సేన్ సాగర్ ఆడ ఫుడ్ అన్ని ట్రై చేయాలి. టేస్ట్ అయితే బాగానే ఉందంటారు? ఆ టేస్ట్ బాగుంది అన్న. ఈ డబ్బులకి వర్త్? మళ్ళీ 1000 rupees అంతేమో నాకు తెలియదు, కానీ దీనికి వర్త్. మీరు ఆ ట్రోల్ చూసారు కదా, ఎక్స్ట్రా లివర్ కి 1000 rupees అని చెప్పి చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజెంట్ మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఎంతైనా కూడా 1000 rupees ఇక్కడ బొల్లు ఏమో అన్న. కానీ ఈ క్రౌడ్ కి 1000 rupees అంటే ఇంకా పెట్టేస్తారేమో జనాలు. 1000 rupees నేనే పెడదాం అనుకున్న 300-400 ఒక రైడ్ కి, ఇంకా పెట్టేస్తారేమో. ఎంత క్రౌడ్ రోడ్లే బ్లాక్ అయిపోతాయి. అంటే ఇక్కడ మీరు పెట్టిన 80 rupees కి వర్త్ మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? నేను పెట్టిన దానికి 80 rupees కి 5 varieties వచ్చినాయి. ఇంకా ఆయన చికెన్ షేర్ ఏమన్నా కూడా వేసినారు, వర్త్ అన్న. వర్త్ 80 rupees కి వర్త్, నాన్ వెజ్ కి ఏమో తెలియదు. మరి లివర్ అయితే టేస్ట్ చేయాలంటూ? లివర్ అయితే నేను టేస్ట్ చేయలేను ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడన్నా చేసి చేస్తా. చికెన్ మొదలు పెట్టినట్టు. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ప్లేట్ అంతా ఫుల్ గా అనిపిస్తుంది, బోటి లివర్ పర్లేదు, బాగుంది. మీ అందరు హైలైట్ చేయబట్టి మేము వచ్చాం చూద్దామని, కాకపోతే తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఆ మేము చూసారా మీరు ఎక్స్ట్రా 2 livers 1000 rupees చూసిన? ఎన్న మొత్తం చూడలేదు, కానీ మావాడు చెప్పిండు ఇని వచ్చినావు అసలు ఏందో చూద్దాం అని చెప్పి. లివర్ కర్రీ కూడా వేసారు. ఎట్లుంది లివర్? ఎట్లుంది? ఇప్పుడే స్టార్ట్ చేసిన, మొత్తం అయ్యా చూడాలి ఒకసారి. మనం కూడా టేస్ట్ చేయాలి ఒకసారి లివర్ టేస్ట్ చేసి చేస్తాను. నేను సాటర్డే. బాగుంది బాగుంది. ఆల్మిక్స్ అయితే 450 అంట, ఓన్లీ బోటి అయితే 120 అంట. బట్ ఆ జనం ఏందో ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇబ్బంది పెడుతున్నారు కదా. మరి ఎక్స్ట్రా 2 livers 1000 rupees అని చెప్పారు. ఇక్కడ ప్రైస్ ఎందుకంటే మీరు ఆ గ్రౌండ్ కి వచ్చి తింటున్నారు కాబట్టి. తర్వాత ఏదో చెప్పింది కదా, 6 members కి కలిపి 1000 గానీ మమ్మల్ని ఏదో అందరు కలిసి అలా బ్లేమ్ చేశారు అది అని చెప్పి అంటున్నారు కదా, తెలియదు. ఇక్కడ ఇప్పుడైతే మటుకి ఈ ప్రైస్. అంటే అన్న ఇంకోటి, రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ అంటే గరీబ్ వాళ్ళు కానీ సో లేకుంటే లేని వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ తింటారు. సో ఇలా ఫేమ్ అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా అందుకే పెట్టినట్టున్నారు. మరి ఇట్లా బయటకు వచ్చి కూడా ఇట్లా వాళ్ళు పెంచుతుంటే సో సామాన్య జనాలు కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట, అరే మేము ఎట్లా తినాలి రా ఎట్లా బతకాలి అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అన్న పెట్టే నాకు తెలిసి అయితే ప్రైస్ అయితే ఏమి ఎక్కువ అనిపించలేదు నా వరకు. ఇప్పుడు దీంట్లో ఫిష్ కర్రీ ఒకటేనో ఇప్పుడు ఏదో మిస్ అయిందంట, 300 తీసుకున్నారు. అన్ని ఉంటే 450 అంట, ఇప్పుడు 300 తీసుకున్నారు. ఓకే అనిపించింది నాట్ వర్త్ అంటాం వర్త్. సో అన్న మీరు బాగుంది. సో హ్యాపీ సాటిస్ఫై ఫుడ్ తో క్వాలిటీ ఉండాలి. ఇంకా రైస్ క్వాలిటీ తక్కువ ఉంది, కర్రీ అది టేస్ట్ బాగుంది. అంటే ఇక్కడ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే చాలా ఉన్నాయి. ప్రసాదం కోసం వెళ్ళినట్టు ఉంది. ప్రసాదం లైన్ లో ఉంటే బాగుండి, లైన్ మెయింటైన్ చేస్తే. ఎవరైనా ఇద్దరు మనుషుల్ని పెట్టన్నా కానీ లైన్ మెయింటైన్ చేపిస్తే బాగుంటది. అంటే గుడి ముంగట ప్రసాదం కోసం లైన్ ఎట్లా కడతాము, ఇక్కడ ఫుడ్ కోసం లైన్ ఎట్లా కడుతున్నాం? డబ్బులు ఇచ్చి, మన డబ్బులు ఇచ్చి ఏదో ఫ్రీగా అన్నదానం లాగా చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ప్రైస్ విషయానికి కూడా అన్నిటికి వర్తేనా? ప్రైస్ వర్తే, రైస్ కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేది, కర్రీ బాగుంది. హలో అండి. హాయ్, పేరు అర్చన. ఎక్కడ నుంచి వచ్చారు? అనకరం కూడా. సో ఫుడ్ కోసం ఎంత దూరం వచ్చారు? yes అవును. ఎలా ఉంది టేస్ట్? బాగుందండి. నేను ఇది సెకండ్ టైం రావడం. టేస్ట్ బాగుంది అని మళ్ళీ వచ్చాను. సో అంటే ఇక్కడ ఎక్స్ట్రా లివర్లకి 1000 rupees అన్నారు. సో మరి అది నిజంగానే ఉంది అట్లా? అంటే అది కాదు, అది 4-5 members వచ్చి దానివల్ల అది ఆ ప్రైస్. లివర్స్ కి 1000 ఏం కాదు. సో టేస్ట్ ఎట్లా ఉంది? బాగుందండి టేస్ట్, స్పైసీ అంత బాగుంది టేస్ట్. బాగుంది. సో లివర్ టేస్ట్ చేశారా మీరు? లేదు లేదు, చికెన్ తీసుకున్నాం. సో క్రౌడ్ చాలా క్రౌడ్ ఉంది. మేము 40 minutes వెయిట్ చేశాం. 40 minutes వెయిట్ చేసినాక దొరికింది.
40 మినిట్స్ లైన్ లో వెయిట్ చేశారు అంటే 12:30 వరకు వచ్చేసాం. బాక్సెస్ ఎప్పుడైతే ఆటో నుంచి తీస్తున్నారో అప్పుడు వచ్చాం మేము. అంటే గుడికి వెళ్తే దర్శనం కోసం ఎట్లా లైన్ కడతాం? అంతే అంతే అంతే, అక్కడ క్యూ ఉంటది, ఇక్కడైతే తోసుకోవడమే, అక్కడికంటే ఎక్కువ ఇక్కడ తోసుకుంటున్నారు. లైక్ ఏంటంటే టేస్ట్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ కొంచెం లైన్ ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి, ఎందుకంటే తీసుకున్న వాళ్ళ ఫుడ్ కూడా కింద పడిపోతుంది. అంత కష్టపడి లైన్ లో నిలిచిన తర్వాత ఫుడ్ కింద పడిపోతే ఆబ్వియస్గా ఎవరికి నచ్చదు కదా. సో టూ లైన్స్ ఉండడం, టేస్ట్ వైజ్ ప్రైస్ కూడా రీజనబులే ఉంది, ఒక క్యూ వైజ్ ఒకటి ఉంటే ప్రశాంతంగా తీసుకొని తిని వెళ్ళిపోవచ్చు. అంటే సాటిస్ఫై మీరు పెట్టిన అమౌంట్ తో వచ్చే ఫుడ్ కి సాటిస్ఫై? ఇప్పుడు 50 rupees కి నాకు బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ బయట ఎక్కడ దొరకట్లేదు, అండ్ ఈ టేస్ట్ కి పెట్టొచ్చు ఆ ప్రైస్. సో ఇంకోటి ఏంటంటారు అంటే, అంటే యాజ్ ఏ మీరు యూత్ గా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. సో ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ అంటే చాలా మంది పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు వచ్చి తిన్నారు కదా. సో ఇలా మీరు ఇలా ఫేమ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రేట్లు పెంచడం కానీ, సో ఇలా చేసే సామాన్య జనాలకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పినాము. సో మీరేం చెప్తాం అనుకుంటారు? అంటే పెంచారు కరెక్టే, ఆబ్వియస్ గా క్రేజ్ వస్తే ఎవరైనా పెంచుతారు, కానీ బయట అన్ని పెంచుతున్నారు, ఇది కూడా పెంచారు అని అనుకోవచ్చు. ఎందుకంటే 120 ఒక కర్రీ అండ్ రైస్ బయట కూడా మనకు మీల్స్ అంతే ప్రైస్ లో వస్తుంది కాబట్టి నాట్ టూ హై. పెంచారు కరెక్టే, బట్ నాట్ టూ హై, అఫోర్డబుల్. అలా ఎందుకంటే ఇప్పుడు 450 మనకు టోటల్ వస్తున్నాయి కదా అన్ని కలిపి, బయట ఎక్కడ రాదు కదా, అండ్ టేస్ట్ కూడా బాగుంది కాబట్టి బెటర్. సో కలిసారా కుమార్ ఆంటీతో? కలిసి వీడియో తీసుకున్నానండి. ఆంటీ మాట్లాడలేదు, అమ్మో ఆంటీ చాలా బిజీ, నేను ఆంటీ వడ్డిస్తుంటే వీడియో తీసుకున్నాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9 ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.